కూర్చుంది ఒక చిన్న గాలే తెలుగుదేశం పార్టీ వైపు వచ్చింది గాలి. రేపు రాబోయే సునామీ, ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టుకొని పోవడం కారణం ఈ ఒక్క వ్యక్తి గెలవడు. ఏమనుకున్నారు మీరు? అసెంబ్లీ పవిత్రత, శాంటిటీ, గౌరవాన్ని మంట కలిపారు. నేను ఆ రోజు చెప్పా, మీరు పనికిరాని వాళ్ళు, కుటుంబ సభ్యులు కూడా విమర్శిస్తారు. ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ఈ కౌరవ సభలోనే ఎన్నడూ గౌరవం కాదు. మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచి ముఖ్యమంత్రిగా ఈ హౌస్ లో అడుగు పెడతానని చెప్పాను. నేను ఏదైతే కౌరవ సభ అన్నానో ఆ కౌరవ సభలో మా స్వామికి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. ఒక దళితులపై దాడి చేశారు. సిగ్గు కూడా లేకుండా మీకు అపాలజీ కూడా చెప్పకుండా, క్షమాపణ చెప్పకుండా. నేను చాలాసార్లు చూశాను అసెంబ్లీలో, ఆవేశాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అక్కడి నుంచి విజ్ఞత ఉంటుంది, పరివర్తన వస్తుంది. ఇమ్మీడియట్గా మళ్ళా మనసు మార్చుకొని మళ్ళా కొండే మనుషులందరూ కూర్చోబెట్టి, బయట వాళ్ళు కాదు, అసెంబ్లీలో ఉండే పెద్దవాళ్ళే అందరూ కూర్చొని ఇది కరెక్ట్ కాదు, మనం శాశ్వతం కాదు, ఈ అసెంబ్లీ శాశ్వతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.